భారతీయ రైల్వేలకు ఉన్న చరిత్ర అంత ఇంత కాదు 170 సంవత్సరాల చరిత్రను నిక్షిప్తం చేసుకొని ఇప్పటికీ పరుగులు పెడుతూనే ఉంది బొగ్గుతో నడిచే దశ నుంచి ఇప్పటివరకు అనేక రకాలుగా పురోభివృద్ధి సాధించింది ప్రస్తుతం రోజుకు 11,000 రైళ్లు లాభాల బాటలో పరుగులు పెడుతున్నాయి వీటిలో వేటికవే ప్రత్యేకతను సంతరించుకున్నాయి ఆయా రైళ్లకు వేసిన రంగును బట్టి వాటి ప్రత్యేకతలు ఏంటో ఇట్టే చెప్పేయొచ్చు ఇప్పుడు ఆ వివరాలు ఏంటో చూద్దాం దేశంలో నడుస్తున్న రైళ్లలో చాలా వరకు స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించినవి వీటిల్లో అత్యధిక శాతం ఇంటెగ్రల్ కోచ్ ఫ్యాక్టరీలో తయారయ్యాయి 1955 లో ఈ ఫ్యాక్టరీ ప్రారంభించినప్పటి నుంచి ఇప్పటివరకు దాదాపు 70,000కు పైగా కోచ్లు తయారయ్యాయి ఆ తర్వాత కాలంలో రైల్ కోచ్ ఫ్యాక్టరీని ఏర్పాటు చేసి అక్కడ కూడా బోగీల తయారీకి నాంది పలికారు ఇంటెగ్రల్ కోచ్ ఫ్యాక్టరీలో తయారైన బోగీలన్నీ నీలం రంగులో కనిపిస్తాయి ఎక్కువగా ప్యాసింజర్ ఎక్స్‌ప్రెస్ సూపర్ ఫాస్ట్ రైళ్లతో పాటు మెయిల్లకు సంబంధించిన బోగీలన్నీ ఇక్కడ తయారైనవే ఇక 2002 నుంచి బోగీల తయారీలో జర్మన్ సాంకేతికతను అనుసరించి తయారు చేయడం ప్రారంభించారు హై స్పీడ్ రైళ్ల కోసం తయారు చేసిన బోగీలన్నీ ఇలాంటివే వీటిని లింగ్ హాఫ్మన్ బుష్ కోచ్లని వివరిస్తున్నారు పూర్తిగా స్టెయిన్లెస్ స్టీల్ తో తయారు చేసిన ఈ బోగీలు సాధారణ బోగీల కంటే పొడవుగా ఉంటాయి కోచ్ ఫ్యాక్టరీలో తయారైన రైళ్ల బోగీలన్నీ నీలం రంగులో ఉంటే లింగ్ హాఫ్మన్ బుష్ కోచ్లను ఎరుపు రంగులో రూపొందించారు రాజధాని దురంతో రైళ్లకు ఈ బోగీలనే వినియోగిస్తున్నారు ఇక గతంలో ఉన్న వాటికంటే భిన్నంగా అత్యధిక వేగంగా పరుగులెత్తే రైళ్లను ప్రవేశపెట్టారు వీటిని వందే భారత్ ఎక్స్‌ప్రెస్లుగా పిలుస్తున్నారు ఈ బోగీల పై భాగంలో తెల్ల రంగు కింది భాగంలో నీలం చారలతో రూపొందించారు అత్యధికంగా ఇంటెగ్రల్ కోచ్ ఫ్యాక్టరీలో తయారైన రైళ్లే కనిపిస్తూ ఉంటాయి నీలం రంగులో ఉండే ఈ రైలు బోగీలపై పసుపు లేదా తెలుపు రంగు చారలు కనిపిస్తూ ఉంటాయి వీటికి కూడా కొన్ని సంకేతాలు ఉన్నాయి అవి రిజర్వేషన్ సౌకర్యం లేని సాధారణ కంపార్ట్మెంట్లుగా భావించాల్సి ఉంటుంది సులభంగా వీటిని గుర్తించేందుకు తెలుపు పసుపు రంగు చారలు వినియోగిస్తున్నారు ఇక లోకల్ రైళ్లలో కూడా కొన్ని గుర్తుల్ని ఏర్పాటు చేశారు మేము రైళ్లలో ఆకుపచ్చ చారలు కలిగిన బోగీలు మహిళల కోసం రిజర్వ్ చేయబడిందిగా భావిస్తారు అదే ఎర్ర చారలు కలిగి ఉంటే ఫస్ట్ క్లాస్ కోచ్ గా గుర్తించాల్సి ఉంటుంది ఇక గరీబ్ రథ్ ఎక్స్‌ప్రెస్ కోసం ప్రత్యేక రంగును కేటాయించారు రైలు మొత్తం ఆకుపచ్చ రంగులో ఉంటే అది గరీబ్ రథ్ గా భావించాలి అలాగే పై భాగం అంతా ఆకాశం రంగును కలిగి కింది భాగంలో అందమైన పూలతో పాటు ఆరెంజ్ పసుపు చారలు ఉన్న బోగీలను హంసఫర్ ఎక్స్‌ప్రెస్ రైలు కోసం వినియోగిస్తున్నారు ఇక మహామన ఎక్స్‌ప్రెస్ల కోసం ఊదా రంగులో ఉండే బోగీలు ముదురు పసుపు ఆరెంజ్ రంగులో ఉండే బోగీలను తేజస్ ఎక్స్‌ప్రెస్ కోసం వినియోగిస్తున్నారు ఇక పసుపు ఎరుపు రంగులు గీతలతో ఉన్న బోగీలను డబుల్ డెక్కర్ రైళ్లకు వాడుతున్నారు అలాగే గోధుమ రంగు బోగీలు కలిగి ఉన్న రైళ్లను మీటర్ గేజ్ నారో గేజ్ బ్రాడ్ గేజ్ మార్గాల్లో నడుపుతున్నారు ఇలా రంగుల్ని బట్టి రైళ్లను గుర్తుపట్టేయచ్చు వాటి మీద గీతల్ని బట్టి వాటి ప్రాధాన్యతలు చెప్పేయచ్చు రైళ్లలో ప్రైవేట్ కార్పొరేట్ తరహా సౌకర్యాలు ఉన్న రైళ్లను కూడా ఇటీవలే ప్రారంభించారు ఇందులో మొదటిది తేజస్ ఎక్స్‌ప్రెస్ బోగీల నిండా డిజైన్లు కలిగి ముదురు పసుపు ఆరెంజ్ రంగులో ఉండే ఈ రైలులో దాదాపు 500 కిలోమీటర్ల దూరంలో ఉన్న ప్రాంతాన్ని కేవలం 6 గంటల్లోనే చేరుకోగల సామర్థ్యం ఈ రైలుకుంది అంతేకాదు విమానాల్లో ఉండే ఎయిర్ హోస్టెస్ల తరహాలోనే ఇందులో కూడా రైల్ హోస్టెస్లు ఉండడం విశేషం విదేశాల్లో ఉండే అత్యాధునిక రైళ్లను పోలిన రైళ్లు భారత్లో కూడా ఎన్నో ఉన్నాయి మెట్రో నగరాల్లో నడుపుతున్న రైళ్లు కూడా చాలా వరకు ఆధునిక హంగులతో ఉన్నవే ఇక పట్టాల సామర్థ్యానికి అనుగుణంగా అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో తయారవుతున్న రైళ్లు ఎన్నో ఉన్నాయి